పేరు శ్రావణి. ఈనాటి వార్తలు ముఖ్యాంశాలు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జరికోతలగూడెం గ్రామంలో స్థానిక శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గ్రామ పంచాయతీ సిబ్బందికి వైద్య బృందానికి మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ సర్పంచ్ పద్మ శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధికి 20,000 రూపాయల చెక్కును శాసన సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన చుట్టూ ప్రాంతాలైన సూర్యాపేట, హుజూర్నగర్, ఖమ్మం ప్రాంతాలలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున మన నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రజలు మాస్కులు మరియు భౌతిక దూరాన్ని పాటించే బాధ్యతలు గ్రామ సర్పంచులు తీసుకోవాలని, కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ చెన్నకేశి కామేశ్వరమ్మ, నంద్యాల రామిరెడ్డి, అనంత్ వెంకటయ్యతో పాటుగా గ్రామ ప్రజలు, పెద్దలు పాల్గొన్నారు. ఒక్కళ్ళకి మొదలైతే అది బయటపడే లోపు దాదాపుగా 15-16 రోజులు బయటపడటానికి టైం పడుతుంది. కాబట్టి బయటపడ్డ తర్వాత ఈ 15 రోజుల లోపల ఎంతమందిని అయితే అతను కలిసి ఉండో, అతని ద్వారా మళ్ళా కలిసిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, ఇది దాదాపుగా ఊళ్ళో సగం మందికి ఒక ఆయుధ వేసుకోవటం అనేది ఉత్తమం. ఈ క్రమంగా మనం అందరం కూడా ప్రాణాలను రక్షించుకోవడానికి ఈ చావు కూడా చాలా భయంకరమైన చావుగా మనం చూస్తూనే ఉన్నాం. శవం దగ్గర కూడా ఎవరు పోయే పరిస్థితి లేదు. శవానికి సంబంధించిన అస్థికలు కూడా మనకు రావు. అంటే అంత ఘోరమైన, ప్రమాదకరమైన ఇటువంటి చావుని కొని తెచ్చుకోకుండా ఉండాలంటే మనం అందరం కూడా చేయాల్సింది సామాజిక దూరాన్ని, వ్యక్తిగత దూరాన్ని పాటించడంతో పాటు పరిశుభ్రంగా మనం మన వాతావరణాన్ని ఉంచుకోవడంతో పాటు ఎట్టి పరిస్థితులలో ఇది ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి వ్యాపించే వైరస్ కాబట్టి ఒకళ్ళకొకళ్ళు మన మనసులు అంటుకునే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా సమదూరం పాటిస్తూ కొంతకాలం ఇంటికి పరిమితం అయితే స్వీయ నియంత్రణ వల్లనే ఇది వైరస్ని నివారించగలుగుతాం అనేది ఈరోజు శాస్త్రవేత్తలు, వైద్యులు, నాయకులు చెప్తున్నారు. కాబట్టి మన ఆరోగ్యంకి, మన ప్రాణానికి, మన కుటుంబానికి మించింది ఇంకొకటి లేదు. కాబట్టి కొన్ని పనులు అవసరమైతే కొంతకాలం వాయిదా వేసుకొనైనా మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ